हेलो एवरीवन, वेलकम टू इंडस्ट्रियन गेमर। ना पेर संदीप। ई रोज वीडियो वच्चेसी बिगिनर्स कोसम चेयडम जरिगिंदी एंड बिगिनर्स गाइड अन्नमाट इदी। सो एवरैते इप्पटिके फ्री फायर स्टार्ट चेशारो वाळ्ळु तप्पकुंडा ई वीडियो चूडंडी एंड ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసిన వాళ్ళైనా పర్లేదు, ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ప్రొఫైల్ ఉంటుంది అన్నమాట. ప్రొఫైల్లోకి వెళ్తే మనకు వచ్చే ఆప్షన్స్ గ్యాలరీ, ప్రొఫైల్, హిస్టరీ అండ్ స్ట్రీమ్. గ్యాలరీ వచ్చేసి బేసిక్గా నువ్వు రీసెంట్ పర్చేజెస్ కానీ ఇట్లా వేరే వేరే ఉంటాయి పై పైన స్టాట్స్. ప్రొఫైల్లో ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. సో నేమ్ చేంజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఎడిట్ టాప్లో ఎడిట్ ఉంటుంది ప్రొఫైల్లో, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట. పైన ఫ్రెండ్స్ సింబల్ ఉంటుంది రైట్ సైడ్ టాప్లో. సో గేమ్ ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇట్లా యాడ్ చేసుకోవడానికి అయితే వాళ్ళ ఐడి కొడితే యాడ్ చేయొచ్చు. చూడండి, నా ఫ్రెండ్ ఐడి టైప్ చేసి చూపిస్తాను మీకు. సో టైప్ చేయటం అయితే అయిపోయింది. సెర్చ్ ఓకే, టూ తీసేయాలా అంటే ఇది పొరపడిన తప్పు నొక్కేశాను. చూడండి వచ్చింది ఎగ్జాక్ట్గా. పర యుఐడిస్ అంటారు, యూనిక్ ఐడిస్ అయ్యి. సో ఐడీస్ టైప్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ పేర్లే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన మెసేజెస్ ఆప్షన్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి వచ్చేసి ఇది చూద్దాం. సో డైమండ్స్ అనేసి పైన వ్యాలెట్ కార్డు ఉంది, ఆ కార్డు మీద నొక్కితే కనుక టాప్అప్స్ కానీ స్పెషల్ ఆఫర్స్ కానీ ఇందులో ఉంటాయి. మెంబర్షిప్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఇందులో ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు మెసేజెస్కి వెళ్ళిపోదాం. మెసేజెస్ వచ్చేసి ఇక్కడే ఫ్రెండ్స్ సింబల్ పక్కనే ఉంటుంది. ఏమైనా మెసేజెస్ ఉంటే అందులో చూసుకోవచ్చు. దాని పక్కన సెటింగ్స్ ఉంటుంది. సో బేసిక్ సెటింగ్స్ ఫస్ట్ అన్నమాట. నాట్ స్క్రీన్ కానీ మనకు స్క్రీన్కి తగ్గట్టు సెటింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు మన మొబైల్కి తగ్గట్టు. నేను ఇందులో చూపించినట్లు మనకు నచ్చినట్లయితే సెటింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను నేను అది కూడా. సో గ్రాఫిక్స్ అయితే మనం స్మూత్, స్టాండర్డ్, అల్ట్రా ఈ మూడు సెటింగ్స్ వస్తాయి. అల్ట్రాలో అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, అవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి సెన్సిటివిటీ అనమాట, బేసిక్ సెటింగ్స్ తర్వాత. సో యూట్యూబర్స్ కానీ ఇంకా కొంచెం ప్రొఫెషనల్ ప్లేయర్స్ ప్రిఫర్ చేసేదైతే అన్నీ 80లో ఉంచుకుంటారు. సో నెక్స్ట్ కంట్రోల్స్, కంట్రోల్స్లో కూడా మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కంట్రోల్ ప్యానల్నే చేంజ్ చేయాలి అనుకుంటే కనుక కస్టమ్ హెచ్డిడి అని కింద ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కితే కనుక కంట్రోల్ ప్యానల్ వచ్చింది. అసలు మీరు కంట్రోల్స్ ప్యానల్ గేమ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందని వీటిని మనం మూవ్ చేసుకోవచ్చు అండ్ సైజ్ వేరీ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు గేమ్లో అయితే నేను మీకు చెప్పిన ఆప్షన్స్ అన్నీ నేను టెస్ట్ చేసి చూపిస్తున్నాను వచ్చేసినాయి. సో ఈ రకంగా మీరు మీకు నచ్చినట్లు మీకు చేతికి ఎట్లా అయితే అలవాటు ఉంటుందో అట్లా పెట్టుకోవచ్చు కంట్రోల్స్ కూడా. సో మీ ఓన్ మెథడ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటో పికప్ అన్నమాట. మీరు గేమ్లోకి వెళ్ళినాక ఐటమ్స్ కానీ ఇంకా వేరే వేరే మెడికిట్స్ కానీ అవన్నీ మీరు పిక్ చేసుకోకుండా ఆటోమేటిక్గా పిక్ చేసుకునేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. సౌండ్ ఆప్షన్లో జనరల్గా బేసిక్గా మనం గేమ్ స్టార్ట్ చేయగానే మ్యూజిక్ వస్తుంది లాబీలో ఉన్నప్పుడు, కానీ ఆ మ్యూజిక్ని ఆఫ్ చేసేస్తాను నేను. సో మీరు అది కూడా కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఫుల్ పెట్టుకుంటా, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఆప్షన్స్ అన్నమాట. అదర్ ఆప్షన్స్లో ఇంకా మీరు డౌన్లోడ్ సెంటర్స్ అని, స్ట్రేంజర్ ఇన్వైట్స్ అని, ఇవన్నీ చాట్ బ్లాక్ లిస్ట్ అని, క్యాచ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు మీరు ఇందులో లోపల నుంచే. అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూద్దాం. సో చూసారు కదా, చాట్ బ్లాక్ లిస్ట్ నొక్కాను, ఏం లేదు. సో నేనైతే ఎవరిని బ్లాక్ చేయలేదు కదా, అందుకే ఏం లేదు. సో మీరు ఎవరినైనా బ్లాక్ చేస్తుంటే అక్కడ చూసుకోవచ్చు, రిమూవ్ చేయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ మోడ్స్ అనమాట, మనం ప్లేయింగ్ మోడ్స్. ర్యాంక్డ్ మోడ్కి వచ్చేసి ర్యాంక్ మోడ్ మీద చిన్న సింబల్ ఉంటుంది, మీ ర్యాంక్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ మీద నొక్కితే టాప్ లిస్ట్ చూపించింది మీ ఫ్రెండ్స్లో ఎవరు టాప్ ఉన్నారు ఏంది అని. ర్యాంక్డ్ ఇంకెక్కడ నొక్కినా కానీ ర్యాంక్డ్ సెలెక్ట్ అయ్యింది. అట్లా మీరు క్లాసిక్, బెర్ముడా ఇట్లా వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట, గేమ్లో గేమ్ టైప్ అనమాట. ఒకే గేమ్ ఎట్లా ఆడొచ్చు అని మల్టీప్లేయరు. సో దేని రూల్స్ దానికి ఉంటాయి, దేని అట్లా డిఫరెంట్ మోడ్స్. ఇంకోటి వచ్చేసి మనకి డిఫరెన్స్ ఉండేది స్క్వాడ్ మోడు, డ్యూవో, సోలో ఉంటుంది. అదే కాకుండా మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్ ఉంది అండ్ కస్టమ్ రూమ్ ఉంది. కస్టమ్ రూమ్ వచ్చేసి మనం రూమ్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే కనుక వేరే వాళ్ళు రూమ్ క్రియేట్ చేస్తే ఐడి ఇస్తారు, ఆ ఐడిని యూజ్ చేసి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ సెర్చ్ చేసి. సో చూసారు కదా, ప్రతి రూమ్ కింద ఐడి అని కనపడుతుంది. సో అట్లా మీ ఫ్రెండ్ కూడా రూమ్ క్రియేట్ చేస్తే ఐడిని మీరు సెర్చ్ చేస్తే కనుక వచ్చేసింది, మీ ఫ్రెండ్ రూమే వస్తుంది. సో ఇదే కాకుండా మనకు ట్రైనింగ్ గ్రౌండ్స్ కూడా ఉంది,
మీరు ప్రాక్టీస్ కోసం అది యూస్ చేయొచ్చు. చూసారు కదా, కస్టమ్ రూమ్ క్రియేట్ నొక్కితే ఆప్షన్స్ వచ్చినాయి, ఆయన ఫిల్ చేసి క్రియేట్ నొక్కటమే. సో కస్టమ్ రూమ్కి అయితే రూమ్ కార్డ్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ గ్రౌండ్సా? ఓకే, ఆల్రెడీ చూస్ చేశా కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద మనం స్పెషల్ ఎక్విప్స్ అనమాట, సర్వైవల్ ఎక్విప్ ఒకటి, బేసిక్ ఎక్విప్ ఒకటి. నేనైతే స్కానర్ కార్డ్, అంటే నా చుట్టూ ఎవరన్నా దిగుతుంటే స్కాన్ చేసి వచ్చింది అండ్ బౌంటీ. నేను నా ఫస్ట్ కిల్కి నాకు ఎక్స్ట్రా లూట్ వచ్చింది, సో ఇవి పెట్టుకుంటా. కింద స్టార్ట్ అనే బటన్ ఉండిద్ది, అంతా సెట్ చేసుకున్నాక స్టార్ట్ నొక్కేయటమే. అండ్ మనకు ఫైనల్గా ఇందాక చెప్పింది ఏంది అంటే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో కూడా సోలో ఉంది, డ్యూవో ఉంది, స్క్వాడ్ ఉంది, ఇట్లా 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ర్యాంకుడ్ సెలెక్ట్ చేశాను. ర్యాంకుడ్లో ఇప్పుడు వేరే సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇట్లా ఇక్కడ కూడా మనం ఇన్వైట్ నొక్కినప్పుడు ఇన్వైట్లో ఫాస్ట్ టీమ్ అండ్ ఇంకా వేరే వాళ్ళని ఇన్వైట్, అదే వాళ్ళు రూమ్ ఉంటే కనుక ఫ్లాగ్ సింబల్ చేసిద్ది వాళ్ళు ఆల్రెడీ రూమ్లో ఉంటే. ప్లస్ ఉంటే, ప్లస్ అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి, ఫ్లాగ్ సింబల్ అంటే నేను వస్తాను నీ రూమ్లోకి నన్ను యాక్సెప్ట్ చేయని. సో అది డిఫరెన్స్. ఫాస్ట్ టీమ్ వచ్చేసి ప్రతిదానికి లెఫ్ట్ సైడ్లో టీమ్ కోడ్ అని ఉంటుంది. మీ ఫ్రెండ్ టీమ్ క్రియేట్ చేసి టీమ్ కోడ్ ఇస్తే మీరు ఫ్రెండ్ కాకపోయినా కానీ వెళ్ళిపోవచ్చు ఆ రూమ్లో అతనితో పాటు. ఆ టీమ్ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఫాస్ట్ టీమ్ అని ఉంటుంది, కింద రైట్ సైడ్ బాటంలో కనిపిస్తుంది మీకు, ఫాస్ట్ టీమ్, కమ్యూనిటీ టీమ్ అని. సో ఫాస్ట్ టీమ్ వచ్చేసి మీకు ఇట్లా కోడ్ ద్వారా వెళ్ళటానికి, కమ్యూనిటీ టీమ్ వచ్చి మీకు ఎవరన్నా లింక్ షేర్ చేస్తే కనుక ఆ లింక్ నుంచి వెళ్ళటానికి. సో చెప్పే కదా, ఇదే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయని చెప్పేసి. సో చూద్దాం ఒకసారి ఫాస్ట్ టీం ఎట్లను. ఫాస్ట్ టీం నొక్కాను, ఇన్పుట్ టీమ్ కోడ్ నొక్కుతున్నాను. సో నాకైతే టీమ్ కోడ్ ఎవరు చేయలేదు, ఇంకా ర్యాండమ్గా ఎవరో కలిసి నొక్కుతున్నా. సో రాలేదు, టీమ్ అయితే లేదు ఆ నెంబర్ మీద, అందుకే రాలేదు. సో వేరే ఉంటే వచ్చేసేది. ఈ రకంగా మీరు సోలో ఆడొచ్చు, స్క్వాడ్ ఆడొచ్చు, డ్యూ ఆడొచ్చు. మీరు డిఫరెంట్ మోడ్స్ మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ప్రో అంటే డైమండ్స్ గురించి కానీ, ప్రీమియం వాళ్ళకి అంటే ఇప్పుడు డైమండ్స్తో ఎట్లా యూస్ చేయాలి, ఎట్లా పర్చేస్ చేయాలి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా మొత్తం చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.